వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరు? నా కామెంట్ లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను మీతోటి ఒక చిన్న టిప్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ టిప్ అంటే టిప్ ఏం లేదు, అంటే ఒక హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ని మనం చేయబోతున్నాము. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మీ హెయిర్ ని సిల్కీగా చేస్తుంది, షైనీగా చేస్తుంది, మీ హెయిర్ గ్రోత్ ని పెంచడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు హెయిర్ ఏదైతే ఫాల్ అవుతుందో ఆ హెయిర్ ఫాల్ ఇవ్వ తగ్గిస్తుంది. మరి దీనివల్ల ప్రీ మెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ కూడా రాదు, అంటే తొందరలో చాలా మందికి తక్కువ ఏజ్ లో తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది కదా. సో దీనివల్ల ఉన్న తెల్ల జుట్టు నల్లగా కాదు, కానీ ఆల్రెడీ ఉన్న బ్లాక్ హెయిర్ అనేది తెల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. దాంతోపాటు ఈ మధ్య నాకు కూడా బట్టతలు వచ్చేస్తుందేమో అని భయం నాకు పెరిగిపోతుంది. ఎప్పుడైతే వైరల్ ఫీవర్ వచ్చిపోయిందో అప్పటి నుంచి నా జుట్టు చాలా సన్నగా అవుతుంది, ప్రాణం లేనట్టుగా కనిపిస్తుంది. అందుకే నా కోసం నేను చేసుకుంటున్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నాను. దాంతోపాటు చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ ఆయిల్ మీతో షేర్ చేయడం జరిగింది. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కొత్తగా వచ్చారా, వచ్చే ఉంటారు, వస్తే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టింది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, వచ్చిందా దానిగా కొట్టండి. అలా కొట్టినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ హెయిర్ ఆయిల్ని ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మీకు కావాల్సింది, ఇక్కడ నేను పారాషూట్ అలోవేరా హెయిర్ ఆయిల్ని వాడుతున్నాను. ఈ ఆయిల్ లైట్గా ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. మీరు పారాషూట్ ఆయిల్ని వాడచ్చు, వేరే ఏ ఆయిల్నైనా వాడచ్చు, మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ని వాడండి. ఓకే, తర్వాత మనకు కావాలి కరివేపాకు రెబ్బలు, వీటిని మంచిగా వాష్ చేసి ఆరబెట్టుకొని వాడుకోవాలి. దెన్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది మందార పూలు ఉంటాయి కదా, వాటి మందార ఆకు మందారం చెట్టు ఉంటుంది చూడండి, వాటి పువ్వులు కావాలి. ఈ విధంగా ఆ పువ్వుల యొక్క కాడను తీసేసి దాని యొక్క రెక్కలు మాత్రమే మనకు కావాలన్నమాట. మందార పువ్వు వల్ల మన హెయిర్కి చాలా లాభాలు ఉన్నాయండి. దెన్ నెక్స్ట్ మనం వీడియో ప్రాసెస్లోకి పోదాము. ఆయిల్ ఏ విధంగా రెడీ చేస్తారో చూసేద్దాము. ఇక్కడ నేను 5 నుంచి 6 మందార పూలు తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేడి చేశాను, తర్వాత దాంట్లో వేసాను, తర్వాత ఒక బౌల్ వేడి చేశాక దాంట్లో వేసాను ఆయిల్. చూసారా, ఆయిల్ కొంచెం వేడెక్కేటప్పుడు ఈ ఆయిల్లో సగం క్వాంటిటీలో ఇక్కడ నేను ఆమ్లం నూనెని యాడ్ చేస్తున్నాను. ఈ ఆమ్లం నూనె అనేది నేను మీల్ నుంచి తెప్పించుకుందండి, ప్యూర్ ఆమ్లం నూనె. మీకు మార్కెట్లో దొరుకుతుంది, మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఈ ఆయిల్కి సగం కన్సిస్టెన్సీలో ఆమ్లం యాడ్ చేశాను. పర్సనల్లీ నాకు ఆమ్లం అంటే చాలా ఇష్టం కాబట్టి యాడ్ చేశాను. మరియు ఆమ్లం అనేది మీ హెయిర్ గ్రోత్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆమ్లం నూనె చాలా జిడ్డుగా ఉంటుంది దాదాపుగా, మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. కానీ హెయిర్ గ్రోత్ కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు ఆమ్లాన్ని వేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ ఒకసారి బాయిల్ రాగానే ఇందులో మనం యాడ్ చేస్తాము కరివేపాకు. కరివేపాకు యాడ్ చేయగానే ఆయిల్ బుస్ బుస్ అని పొంగుతుందండి. సో నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి, స్టవ్ని సిమ్లో పెట్టాలి. ఒకవేళ ఆయిల్ ఎక్కువ పొంగుతుందని మీకు అనిపిస్తే గిన్నె తీసేసి సైడ్కి ఒక 2 నిమిషాలు పెట్టండి. నేను ఎలా అయితే వీడియోలో వేస్తున్నానో అలా. కానీ కరివేపాకు మొత్తం డీప్ ఫ్రై అయ్యే వరకు ఆయిల్ పొంగుతూనే ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్త చేయండి. చాలామంది మళ్ళీ ట్రై చేసిన వాళ్ళు అక్క పొంగుతుంది కదా అంటారు కదా, అందుకే మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను నేను మీకు. ఎప్పుడైతే కరివేపాకు మంచిగా డీప్ ఫ్రై అవుతుందో అప్పుడు కరివేపాకు వచ్చేసి అడుగునకి వెళ్ళిపోతుంది. సో మన ఆయిల్ కూడా ఇలా పొంగదండి. మహా అంటే 5 నుంచి 7 నిమిషాల్లో కరివేపాకు ఎంచక్క డీప్ ఫ్రై అయిపోతుంది. చూసారా, ఇక్కడ కరివేపాకులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. సో కరివేపాకు డీప్ ఫ్రై అయిపోయింది. ఈ విధంగా కరివేపాకు కొంచెం బ్లాక్ పడుతున్నప్పుడు దీంట్లో మనం యాడ్ చేయాలి మందార పువ్వు. మందార పువ్వు వేసాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి, మ్యాక్సిమం ఒక 3 to 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే మందార పువ్వులు తొందరగా బ్లాక్ అయిపోతాయి, మరి పల్చగా ఉంటాయి కదా అందుకు. ఈ ప్రాసెస్ని మీరు వీటన్నిటిని పేస్ట్ చేసుకొని కూడా ఆయిల్లో యాడ్ చేయొచ్చు, అలా కూడా రిజల్ట్ సేమే ఉంటుంది. ఎలా వేసినా రిజల్ట్ సేమే ఉంటుంది, కానీ చాలామందికి పేస్ట్ చేసి వేస్తే రిజల్ట్ బాగుంటుందేమో అనిపిస్తుంటుంది కదా. మీరు మందార పువ్వుని కరివేపాకుని అన్నింటిని పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మందార పువ్వు కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసుకుంటాను. ఈ ఆయిల్లో లాస్ట్ టైం నేను వేసాను ఆనియన్ జ్యూస్.
ఆనియన్ జ్యూస్ దీంట్లో కూడా మీరు వేయచ్చండి, వెయ్యాలి కూడా, కాకపోతే చాలా మంది స్మెల్ వస్తుంది అక్క, మేము వాడలేకపోతున్నాం అక్క అంటున్నారు కాబట్టి ఈసారి నేను దీన్ని అవాయిడ్ చేశాను. సో ఈ విధంగా ఆయిల్ అంతా రెడీ అయిపోయాక ఒక 1 అవర్ దీన్ని చల్లార్చుకోండి. చల్లార్చుకున్నాక ఈ విధంగా ఒక క్లీన్ క్లాత్లో వేసేసి వడగట్టుకోండి. ఆనియన్ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఆనియన్ జ్యూస్ని యాడ్ చేయొచ్చు, కానీ డే టైంలో కూడా పెట్టుకుంటారని చెప్పేసి నేను ఆనియన్ జ్యూస్ని ఇక్కడ యాడ్ చేయలేదు. ఈ విధంగా స్క్వీజ్ చేసేయాలి మొత్తం ఆయిల్ వచ్చేలాగా. తర్వాత మిగిలిన పిప్పిని కూడా మీరు తలకు ఎంచక్క అంటుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో బోల్డ్ అంత ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసిన ఆయిల్ని చూసారు కలర్ ఎంత, ఇంతకుముందు ట్రాన్స్పరెంట్ ఉండింది, ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్ని వచ్చేసి నేను ఒక మంచి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ ఆయిల్ 1 ఇయర్ వరకు స్టోర్ అయి ఉంటుంది, కాబట్టి మీరు ఏ డబ్బాలో అయితే దీన్ని స్టోర్ చేస్తారో ఆ డబ్బాలో ఎలాంటి వాటర్ లేకుండా చూసుకోండి. ఫైనలీ ఇది మీ ఆయిల్ రెడీ అయిపోయింది. చూసారా కలర్ కూడా బాగుంది, దాని స్మెల్ కూడా బాగుంది. పెట్టుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ బ్లాక్ అవుతుంది. మీకు ఏదైతే జుట్టు ఊడిపోయే ప్రాబ్లం ఉంది కదా, హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుంది. కానీ దీన్ని పెట్టుకునేటప్పుడు మీరు ఇంకా దీనిలో ఎలోవెరా జెల్ యాడ్ చేయొచ్చు, నార్మల్గా ఏంటి మన ఆనియన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల దీనికి ఉన్న బెనిఫిట్స్ అనేవి డబుల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు దీని అప్లికేషన్ నేను మీకు చూపిస్తాను. ఈ ఆయిల్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఏ ఆయిల్ పెట్టుకున్నా కూడా కొంచెం గోరువెచ్చ చేసి పెట్టుకుంటే దాని రిజల్ట్ అనేది డబుల్గా ఉంటుందండి. సో ఈ ఆయిల్లో ఇప్పుడు నేను కొంచెం ఆనియన్ జ్యూస్ యాడ్ చేస్తాను. దీన్ని ఫస్ట్ వేడి చేసేసి తర్వాత ఆనియన్ జ్యూస్ యాడ్ చేస్తాను, తర్వాత దీన్ని నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను. చూసారా ఇక్కడ నేను ఆనియన్ జ్యూస్ కలిపేసి తీసుకొచ్చాను, మరియు ఆయిల్ కూడా లైట్గా వేడిగా ఉంది. ఈ విధంగా మీ ఫింగర్ టిప్స్ తోటి మంచిగా మర్దన వేసుకోండి. మీరు చేసుకునే మసాజ్ని బట్టి మీ గుండులో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోయి చాలా వరకు హెయిర్ గ్రోత్కి అది దారితీస్తుంది. అందుకే ఎప్పుడు ఆయిల్ పెట్టినా నార్మల్గా పైపైన పెట్టకుండా హెయిర్ మొత్తం అంటేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోండి, మీరు ఏ విధంగా పెట్టుకుంటే అలాగే పెట్టుకోండి. కాకపోతే మసాజ్ కొంచెం ఎక్కువసేపు చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుందన్నమాట. ఇందులో ఆముదం ఉంది, ఆముదం అనేది మీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనికొస్తుంది. ఎక్కడైతే బాల్డ్ హెయిర్ వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆముదం పెట్టుకున్న హెయిర్ వస్తుందండి, హెయిర్ పెరుగుతుందన్నమాట. మరియు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి నార్మల్గా దీంట్లో మనం ఆనియన్ వేసామంటే, నేను పెట్టుకునేటప్పుడు ఆనియన్ వేస్తాను, దెన్ నెక్స్ట్ దీనిలో ఉంది కరివేపాకు, ఇవన్నీ హెయిర్ ఫాల్ కంట్రోల్ని చేస్తాయి. దెన్ నెక్స్ట్ మందారాకు చేసే మెయిన్ పని ఏంటంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, దాంతోపాటు హెయిర్ని బ్లాక్ చేస్తుంది, షైనీగా చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఆయిల్ మొత్తాన్ని ఎంచక్క నా జుట్టుకి నేను మర్దన వేసుకొని దీన్ని మీరు కావాలంటే డే అంతా ఉంచుకోవచ్చు. కానీ డే అంతా ఉంచుకోవడం వల్ల బయట ఉన్న దుమ్ము మొత్తం హెయిర్లో పడిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఏమంటారు మన డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఉంచుకోకండి. నైట్ 1 అవర్ పెట్టుకుని హెడ్ బాత్ చేసేయండి. ఇది మన హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అన్నమాట. దీని అప్లికేషన్ కూడా చూసారు కదా, దీన్ని మాక్సిమం మీరు చాలా మందికి ఏంటంటే నైట్ టైంలో కాకుండా డే టైంలో కూడా ఆయిల్ అప్లై చేసే అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం నేను దీంట్లో ఆనియన్ యాడ్ చేయలేదు. దీంట్లో ఆనియన్ యాడ్ చేస్తే ఆయిల్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేనైతే దీన్ని పచ్చి ఏంటి ఉల్లిగడ్డ రసంతో పెట్టుకున్నాను, చూసారు కదా ఆల్రెడీ మీరు. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చండి. ఈ హెయిర్ ఆయిల్లో మనం వేసాం ఏంటి అది హైబిస్కస్ మందారపు వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ అనేది నిండుగా కనిపిస్తూ ఉంటుంది. మరియు ఆముదం కంపల్సరీ అండి. ఆముదంలో మీరు చిన్న చిన్న బాటిల్స్ కాకుండా హోల్సేల్ రేట్లో 1 లీటర్ కొనుకోవచ్చుకోండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు నా ఇంట్లో ఆముదం స్టాక్ ఉంటుంది, ఎందుకంటే నాకు ఆముదం ఆయిల్ అంటే చాలా ఇష్టం. ఈ హెయిర్ ఆయిల్ని మీరు నైట్ పడుకునే ముందు పెట్టుకోండి, బాగుంటుంది. డే అంతా పెట్టుకున్నా మీ ఇష్టం అండి, కానీ డే అంతా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం రోడ్డు పైన ఆటో ఇటు తిరిగినప్పుడు బయట ఉన్న చెత్త అంతా మన జుట్టులోకి పోతుంది, ఆయిల్ ఉండడం వల్ల అతుకుతుంది. దాంతో పాటు అది అలా పడడం వల్ల మన హెయిర్ లో ఎక్కువ డాండ్రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే డే టైంలో ఆయిల్ పెట్టడం అవాయిడ్ చేసి నైట్ పడుకునే ముందు ఆయిల్ పెట్టుకొని నైట్ అంతా దీన్ని ఉంచేసుకొని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. దీనివల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కూడా వాడతాను, కానీ దీని రిజల్ట్ నాకు తెలియడానికి కనీసం 2 లేదా 3 నెలలు పడుతుంది, ఎందుకంటే ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. హోమ్ రెమెడీస్ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా మంది నాకు కామెంట్ చేస్తారు కదా, అందుకే చెప్తున్నాను హోమ్ రెమెడీస్ అనేవి వర్క్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దాంతోపాటు నేను ఫీవర్ వచ్చినప్పుడు చాలా వీక్ అయ్యాను. సో ఆ హెయిర్ లూజ్ అనేది ఏదైతే నా హెయిర్ ఊడిపోతుందో అది తగ్గడానికి నాకు 1 మంత్ పడుతుంది. ఆ 1 మంత్ తర్వాత నేను క్యూర్ అయిపోయి తర్వాత ఈ ఆయిల్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కనీసం 2-3 నెలలు వాడినాక దీని రిజల్ట్ వస్తుందా లేదా అనేది చూడండి. ఓకేనా, అంతేనండి ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటి సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.